బాబా మీ పేరేంటండి? ఓలేడు సూర్రా. ఏం చేస్తుంటారు? వాడ పనికి వెళ్తాం. అదని ఇప్పుడు సారు వాడ పని అంటే పోర్ట్లోనా? పోస్ట్లోకి. కాకినాడ పోర్ట్లో బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది అది పని? ఏది ఒక్కొక్క రోజు తగిలితే నెల వరకు తగలదాం. ఒక్కరోజు కోసం చూస్తూ ఉండాలా? మీరు చూస్తూ ఉండాలా? ఫోన్ వచ్చిన దాకా. ఫోన్ వచ్చిన దాకా ఎంతమంది వెళ్తారు ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి 15 మంది వెళ్ళచ్చు, 10 మంది వెళ్ళచ్చు, 5 మంది వెళ్ళచ్చు. బంట కింద ఉంటారు? గ్రూప్ కింద ఉంటే ఆ గ్రూప్ వెళ్తారు. ఆ గ్రూప్ వెళ్తుంది మేడం. పింఛన్ వస్తుందా? గవర్నమెంట్ పింఛన్ వస్తుందండి. వస్తుంది. ఎంత వస్తుంది మీకు? అవో 2,750 రూపాయలు. వీళ్ళు పట్టుకొస్తున్నారా వాలంటీర్లు, లేదా మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? పట్టుకొచ్చి ఎక్కుతున్నారు. గవర్నమెంట్ ఏమైనా పథకాలు వస్తున్నాయి ఇంకా పింఛన్? మాది అసలు ఏటి మగ ఏటి మాడు ఇక్కడికి వచ్చేసాం. మాకు అపార్ట్మెంట్ వస్తాయి. వచ్చేసారు ఇంకా మొత్తం ఎలా ఉన్నాయి రోడ్లు? అయినాయి డ్రైనేజ్ తాగటానికి నీళ్ళు ఎలా ఉన్నాయి? నీళ్ళు బాగా తాగటానికి నీళ్ళు బాగానే ఉంటాయి. రోడ్లు డ్రైనేజీలు? రోడ్లు రోడ్లు బాగానే బాబు. అలాగే ఉంది రోడ్లు. ఎలా ఉందో అలాగే ఉంది. ఎక్కడే ఇక్కడే అపార్ట్మెంట్ మాది. దూరంగా వెళ్ళ కదా ఇక్కడ. ఇక్కడే ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఉంది మరి. బాగానే ఉందా? బాగానే ఉంది. ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుందా? 2014లోని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా? సూపర్ అంటే ఇప్పుడు ఈ పరిపాలన బాగుంది జగన్ గారిదే. దేనికోసం అంటావు? ఏమో మాకేం తింటుంది. మాకు బాగుందన్న కదా. అది బాగుంది. పది ఊళ్ళు చెప్పుకోవడం, మా మన ఊళ్ళంతా చెప్పుకోవడం అది. దానికోసం బాగుంది అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏం బాగలేదు అప్పుడు? మరి అప్పుడేమో ఆయన బాగుంటుందోడేమో, ఆయన బాగుంటుందని వారు. ఇప్పుడేమో ఈయన వస్తుందో ఈయన బాగుంది అంటున్నారు. ఎవరితో బాగుంది అంటున్నారు? అంతే అంతే అలాగే అంటున్నారు. మరి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తెలుసా నీకు? జనసేన పార్టీ అని గాజు గ్లాస్ గుర్తు. ఏమో అన్నీ గుర్తు ఉండదండి. మనకు గుర్తుండదు పార్టీ ఉందని తెలుసా మీకు? అసలు జనసేన ఉందని? ఉందని తెలుసు. ముందు తెలుసు మాకు ఏటి మొదలు ఉండేవారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇకే జగన్కి వేసాం. మరి మళ్ళీ ఎవరికి వేస్తారు ఇప్పుడు? ఇప్పుడు ఎవరికి వేయాలంటే బాగుంది. ఎవరు చెప్తే ఎవరికి ఎవరా చెప్తు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వేసేటదే. మరి అప్పుడు వీళ్ళకి ఎత్తేనా బాగా జరిగితే అభివృద్ధి అని ఉండదు ఉంటుంది కదా. మరి వాళ్ళ మనుషులు ఎవరు కనపట్లేదు మీకు జగన్ గారు చంద్రబాబు నాయుడు అని? అప్పుడేం కాపాడడం కాదు. మా జనం ఇక్కడ ఇక్కడి నుంచి బొద్దులవుతే ఇక్కడ నుంచి ఇదంతా కూర్చుంటారు నవజాడమే. అక్కడికి పోర్ట్లోకి వచ్చి జనం జగన్. అప్పుడు ఇప్పుడు జగన్ కొంచెం బాగా చేస్తాడు కాబట్టి బాగా అనుకుంటున్నాం. ఎవరు బాగా చేస్తే వాళ్ళు బాగా అనుకుంటామండి. ఇంకేమంటే ఇతను పెడుతున్నారు కదా 4 రూపాయలు, ఇతను మంచోడు. ఇంకొకటి ఎవరైనా ఎక్కువ పెడితే అతను మంచోడు అంతే. పెట్టుకోవాలి మంచోడు మనం చేసేవాళ్ళు. మనకు మన బుద్ధి మనకు ఉండాలండి. అదేంటి ఇప్పుడు ఓటుకి డబ్బులు ఇస్తే ఎవరికి వేస్తావు? మరి ఎవరి దగ్గర తీసుకుని డబ్బులు ఓటేస్తావు? బాగుంది. నువ్వు ఎవరికి ఎవరికి వేయమంటే వాళ్ళకి వేస్తాను. అర్థం అవుతుందా? మరి 3 పార్టీలలో ఇస్తారు కదా డబ్బులు. 3 పార్టీలు ఇక్కడ ఎవరు ఎవరు ఒకటే జగన్ పార్టీ ఒకటి ఇస్తున్నారా? ఒకటే ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు వాళ్ళు? ఏమో ఎవరు మాకేం తెలుస్తుంది అండి. నీ పేరు అంటే మాకేం తెలుస్తుంది అండి. ఎవరి తెలుగు వేస్తావు?